తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వరి చేలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారుల విధానాలతో శివారు ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు చేరక రైతులు తీవ్ర ఇబ్బంది పడి పంట నష్టపోయే పరిస్థితి నెలకొందని కోనసీమ ప్రాంతంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రబీ వరి చేలు ఊడ్చి 90 రోజులు కావస్తుంది. ఇప్పుడు అంకురం ఏర్పడే దశలు ఉన్నాయి. ఈ తరుణం నుంచి ఇబ్బంది లేకుండా సాగునీరు పుష్కలంగా అందాలి. మరి ఇలాంటి సమయంలో నీరు అందకపోతే నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా శివారు ఆయకట్టుకు నీరు చేరటంలో జాప్యం అవుతుంది. ఈ కారణంగా 23,000 ఎకరాల విస్తీర్ణంలో రైతులు రబీ వరి సాగు చేశారు. సాగునీరు కొంతమంది రైతులకు అందినా మరికొంతమంది రైతులకు అందక వాపోతున్నారు. శివారు ఆయకట్టుకు వెళ్లేసరికి నీరు చేరడం లేదని రైతులు మదన పడుతున్నారు. పలువురు రైతులు ఆయిల్ ఇంజన్లు పెట్టి నీరు తోడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లోని ఆయకట్టుకు సాగునీరు అంతంత మాత్రమే అందుతుందని రైతులు వాపోతున్నారు. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు రబీలో సాగునీటి ఎద్దడి లేకుండా వంతుల వారి విధానం అమలు చేస్తున్నారు. శివారు ఆయకట్టుకు అసలు నీరు చేరని పరిస్థితులు ఉంటున్నాయి. ఉన్న సమయంలో నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని శివారు ప్రాంత వరి చేలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తాము పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నామని, ఎకరానికి సుమారు 30,000 నుండి 50,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, ఇప్పుడు ఈ వంతుల వారి విధానంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నామని, నీటి ఇంజన్లతో వరి చేలకు నీరు పెడుతుండటంతో తమ పెట్టుబడులతో పాటు ఆయిల్ ఖర్చు ఎక్కువైపోతుందని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం కల్పించుకుని శివారు ప్రాంతాల వరి చేలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వేసుకుందాం, నవంబర్ నెలలో వేసుకుందాం. మార్చి 31 తారీఖు వరకు నీరు వస్తుందని అధికారులు చెప్పారు. ఇంతవరకు నీరు రాలేదు, మీరే చూశారు, మన పత్రిక విలేకరులు అందరూ చూశారు. సీని నెరలు తీసేసి చాలా దారుణంగా తయారైంది. తర్వాత కాలువ కూడా మొత్తం మూసిపోయి ఉందండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగాం ఇందాక, గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసాం, వారు ఏం స్పందించలేదు. డ్రైన్కి ఏమో 10 లక్షలు అంటున్నారు ఇంచుమించు, దానికి ఆయకట్టేశారు. అదే అమౌంట్ రైతులకు క్రాస్ బండ అదే అమౌంట్ రైతులకు ఇచ్చి కొంతవరకు వాళ్ళకి నీరు తోడుకోవడానికి సహకరిస్తే బాగుండేది. మన మీడియా ద్వారా ప్రభుత్వానికి మాకు ఆయకట్టు 150 ఎకరాలు ఉందండి. 150 ఎకరాల్లో 30 ఎకరాలకే వస్తుంది నీరు. మిగతా అంతా మోటార్ ఇంజిన్ మీద ఆధారపడుతున్నాం, కొంతమంది మోటార్ మీద ఆధారపడుతున్నారు. ఇంజిన్ మీద అయితే చాలా ఇప్పుడు ఉన్న డీజిల్ రేటును బట్టి 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అవుతుంది డీజిల్. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు, పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి సార్. ఇక మన తొలకరి పంట అయితే ఆ కాల వర్షాలు పడటం వల్ల మొత్తం పంట దెబ్బతిన్నది. తర్వాత కరోనాలోకి వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. అమౌంట్ ప్రభుత్వం మాకు ఇప్పుడు సిరిపట్ట దశలో ఉంది సీను. సిరిపట్టలో ఉన్న దశలో కూడా నీరు ఇవ్వకపోతే మాకు ఏమైనా ఎంతో కొంత మాకు రైతులకి అమౌంట్ ఇచ్చేలాగా చూడాలి అధికారులకి, ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం.